అది బంద్ చేయవలసి నేను అనగా ముహమ్మద్ మహమూద్ అలీ సన్నాఫ్ మన్సూర్ అలీ మిర్యాలగూడ నివాసము. నాకు మీనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ ఉన్నది, దానికి నేను చైర్మన్గా ఉన్నాను. నేను ఇక్కడ కాలేజీ నడుపుతున్నాను మరియు మన 949 సర్వే నెంబర్ల బంటు మణెమ్మ, బంటు బుచ్చిబాబు, పూల పాపయ్య వారి వర్గం వచ్చి మాకు కాలేజీ మీద మాకు భూమి ఉన్నదని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అది ఆరు చెల్లదు, ఆ భూమి వేషాల బుచ్చయ్య సీను సంతకాలు పెట్టలేదనేది నిర్ధారణ అయిన తర్వాత ఆయన కేసు కొట్టేయడం జరిగింది. దాని తర్వాత ఆయన జేసీ కోట్లు వేసి మాకు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. ఆయనకు ఎటువంటి కాగితము లేదు, కలము లేదు. అయినా 10 ఇయర్స్ నుంచి ఆయన అనుచరులు దౌర్జన్యము మారణయుధాలతో మా మీద ఎన్నోసార్లు దాడులు చేయటం, మా పిల్లలని ఇబ్బంది పెట్టడం, మా ఫ్యాకల్టీని ఇబ్బంది పెట్టడం, మాకు ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ పోలీసులకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దేనికంటే ఈరోజు ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళు ప్రజలకు హాని జరగకుండా చూస్తున్నందుకు వాళ్లకు మరొకసారి నేను ముఖ్యంగా నల్గొండ పోలీసు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2007లో ఆయన దొంగ 6-6 చేయించుకున్నాడు. దాని మీద 2009లోనే మొత్తం భూమి అమ్ముకున్నట్టు రికార్డుల రిజిస్ట్రేషన్ ఆఫీస్ రికార్డులో ఉన్నది. దాని తర్వాత 2010లో 28 క్వింటల్ మా కాలేజీలో ఉన్నదని మాకు రికవరీ ఆఫ్ పొజిషన్ కేసు వేయడం జరిగింది. అది వంటు బుచ్చిబాబు గారు అడ్వకేట్గా ఉండి ఇవన్నీ గోల్మాల్ పనులు చేయటం జరుగుతున్నది. కావున కఠిన చర్యలు తీసుకోవాలి ఆయన మీద. అందుకొరకు మాకు మన వెల్చాల బుచ్చయ్య గారు, వెల్చాల సీను గారు నాకు 2010లో వాళ్ళ భూమికి మాకు 1995లో ఒక కమిట్మెంట్ ఉండే, దాని తర్వాత ఆ కమిట్మెంట్ని వాళ్ళు 2010లో పూర్తి చేసినారు. దాని మీద కేసు ఉండే, ఆ కేసు శుక్రు గారిది ఇలా కేసు ఉంటే ఆయన 2005లో క్లియర్ అయిపోయింది. మాకు 2010లో మాకు రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది.